కొనుక్కుంటారు. మరి మీరు వచ్చేసి అది చెర్లా ఉందని చెప్పి ఇమీడియట్గా డిమాలిషన్ చేస్తారు, డిమాలిషన్ చేశారు. మరి ఇప్పుడు ఆ కొనుక్కున్నటువంటి వాడిని పరిస్థితి ఏంటి? అమ్మినోళ్ళతో డబ్బులు ఇప్పిస్తారా? మరి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషన్ కానీ, హెచ్ఎండిఏ కమిషన్ కానీ, అదేవిధంగా మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారా? దాని బదులు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ, అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో, టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ, హెచ్ఎండి అధికారులు కానీ, వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకుంటారు? అంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చూస్తే ఈరోజు కొంతమంది నిరుపేదలు కొనుక్కున్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్నారు, కొంతమంది బిజినెస్లు కొనుక్కున్నారు, కొంతమంది ఏదైనా షాప్ పెట్టుకుని కొనుక్కున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళకి ఏ రకంగా రిక్వైర్ చేసి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు లేకపోతే వాళ్ళు నష్టపోవాలా? మీరు నిజంగా మీరు అక్కడ ఉన్నటువంటిది చూడకుండా కొన్నారనడానికి కారణం ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి పర్మిషనే ఈ రోజున వాళ్ళు లోన్ తీసుకోవడం కానీ వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన ఉంటుంది. ఇప్పటికే కొన్ని బిల్డింగ్లలో లోన్ తీసేసుకొని వాళ్ళ నిర్ణయాలు కూడా వాళ్ళ పేమెంట్ కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక స్టెప్పు మంచి స్టెప్ వేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను మనం బాగా తెలుపుకోవాలంటే ఒక్కొక్క చెరుట్టు ఒక్కొక్క కాన్సెన్స్లో ఉన్న చెరుల మీద ఒక విశ్లేషణ, ఒక ఆఫీసర్ని, ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఒక కాన్సెన్స్కి ఉన్నటువంటి మనకున్న 24-30 కాన్సెన్స్ ఉన్నాయి. ఆ 24-30 కాన్సెన్స్లలో ఒక కాన్సెన్స్ ఒక నోడల్ ఆఫీసర్ని వేసి ప్రత్యేకంగా చెరల మీదనే దాన్ని ఏం చేస్తే బాగుంటుందని పెట్టి, ఇది ఒక హైదరాబాద్ ఎమ్మెల్యేలను కూడా, హైదరాబాద్కు సంబంధించిన ఎంపీలను కానీ, హైదరాబాద్ ప్రజాప్రతినిధులను కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రకంగా చేయబోతున్నామని చెప్తే ఇది బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలలో భయబాధనలు కొంతమంది భయపడతా ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా తొలగించాలంటే కొంతమంది హర్షిస్తారు, కొంతమంది బాధపడతారు. నష్టపోయినోడు బాధపడతాడు, నష్టపోయినోడు హర్షిస్తారు. నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమమే. నా ఉద్దేశంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ రోజున గుర్రం డెక్క విపరీతం పెరిగి దోమ, హైదరాబాద్ నగరంలో దోమలు విపరీతమైనటువంటి దోమ వస్తూ ఉంది. ఆ గుర్రం డెక్క ఎందుకు వస్తుందంటే ఆ చెర్లలో పోయి డ్రైనేజ్ కలవడం వల్ల గుర్రం డెక్క ఏర్పడుతూ ఉంది. ఆ గుర్రం డెక్క పోవాలంటే మన డ్రైనేజ్ వ్యవస్థను చెర్ల కలగకుండా చేసేటువంటి కార్యక్రమం కూడా ఒకటి చేయవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే గుర్రం డెక్కను గట్ట మనం దాన్ని చేయగలిగినట్టుంటే బ్రహ్మాండం చేయొచ్చు. మా కేటీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి చెర్లన్నింటికి ఎస్టీపీలు పెట్టడం కార్యక్రమం చేసాం. ఇప్పటికే మా కుక్కట్పల్లి కాన్షియస్లో ఎస్టీపీలు కనీసం ఒక 10-9 చెర్లకు ఎస్టీపీలు కంప్లీట్ అయినాయి. ఇంకొక 10% ఉన్నాయి. ఆ ఎస్టీపీలు ఎందుకు పెట్టామంటే చెర్లలో నీళ్ళు పోకుండా ఉన్నటువంటి డ్రైనేజ్ని ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ చేసి మళ్ళీ చెర్ల వదిలి దాని ఫిల్టర్ ద్వారా చేసినట్టుగా గొలుసెట్లు ఏ రకంగా చేశాము. ఈరోజు ఆ కుక్కట్పల్లి కాన్షియస్లో ఎస్టీపీలు కూడా అన్ని బ్రహ్మాండంగా చేశాం. కొన్ని ఎస్టీపీలు అయితే చెర్లనే మరి కట్టాం మనం. మరి దాని ఆలోచన ఏంటి? ఇవన్నీ కూడా న్యాయపరంగా ఉన్నటువంటి ఆలోచనతో నాయనిపులతో చర్చించి చిరుటూరు చెరు హైదరాబాద్ నగర ప్రజలను మంచి ఉద్దేశం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను. మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. కానీ ఇవన్నీ ఆలోచన చేయండి. ఇవాళ మా దగ్గర బోయిన చెరువు ఉంది, బోయినపల్లిలో. అక్కడ సుమారుగా 40 సంవత్సరాల కిందనే కట్టుకున్నారు. అక్కడ 40 సంవత్సరాలు ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలే ఉంటారు. అక్కడ కట్టుకున్నారు, వాళ్ళకి అన్ని ట్యాక్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఇవాళ మీరు నోటీస్